గనపరుస్తాను. దేవుడు ఇచ్చాడు ఆ వాగ్దానం, నన్ను గనపరచువారిని నేను గనపరుస్తాను, దేవుడు మనల్ని గనపరుస్తాడు, ఏం పర్వాలేదు. మనుషులు ఇచ్చే మెప్పు కొద్ది కాలమే ఉంటుంది, మర్చిపోతారు కూడా, కానీ దేవుడు అంట ఆయన గ్రంథంలో రాస్తాడు. ఎంత గొప్ప ధన్యత! ఆయన కవులలో రాస్తాడు, ఆయన బుడ్డిలో దాస్తాడంట. ఎంత మనం కార్చిన కన్నీళ్ళు, మనం చేసిన పనులు, మనం చూపించిన ప్రేమ, విశ్వాసం. అక్కడ ఒక మాట అయ్యా, దేవుడు కుడి పక్కన ఉన్న వారిని, ఎడం పక్కన ఉన్న వారిని వేరు చేసినప్పుడు కుడి పక్కన ఉన్న వారితో అంటున్నాడు, అయ్యా నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం ఇచ్చారు, నేను దప్పిగా ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చారు, నేను చెరసల్లో ఉంటే వచ్చి చూశారంటే అదేంటి ప్రభువా, నువ్వు అలా ఉంటావేంటి, నువ్వెప్పుడున్నావు అంటే, ఇదిగో మీలో ఒకరికి అల్పులైన ఒకరికి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్లు. అక్కడ ఇస్తున్నాడు దేవుడు ఘనత, అక్కడ ఇస్తున్నాడు దేవుడు హెచ్చింపు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, మనకిచ్చినటువంటి అధికారాన్ని బట్టి నన్ను అలా గుర్తించలేదు అని అనకుండా, లేదు నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి నువ్వేంటి నాకు చెప్పేది అని కూడా అనకూడదు. అసలు మనకు ఆ ఛాన్సే ఇవ్వాల దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు అసలు ఆ ఛాన్స్ ఇవ్వాల ఎక్కడ కూడా. ఎందుకంటే ఆయనే మన కోసం గబగబా దిగి వచ్చేసాడు, మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు, మనల్ని ఆయన ఈ లోకంలో పరిచర్య ప్రారంభించినప్పుడు తాను వంగి పాదాలు కడిగినంతగా కడిగి అంతగా తగ్గించుకుని ప్రేమించి మనలకు ఆ మాదిరిని చూపించాడు. దేవుణ్ణి విశ్వసించిన మనం, రక్షణ పొందిన మనం ఏమి కలిగి ఉండాలి, దేవుడు ఇచ్చిన వాటిల్లో ఏం పోగొట్టుకున్నాము, మధ్యాహ్న కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, మరొక మాటను చదివి నేను ముగించేస్తాను. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2:11 మొదటి దశలోనికి రాసిన పత్రిక, కొంచెం స్పీడ్గా చదవండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2:11 తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలెనని మీలో ప్రతి వాణిని హెచ్చించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాణి ఎడల మేము నడుచుకొనుచున్నాము. దేవుని మహిమను మనం పొందుకోవడం కోసం రండి. దేవుడు ఆయన మహిమను ఇవ్వడానికి దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనం ఎలా ఉండాలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. వారు ఎలా పరిచర్య చేశారో జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఎందుకు వచ్చాం ఈ ప్రదేశానికి, రండి వినండి రక్షణ పొందండి అని ఆహ్వానించింది ఎందుకు అంటే, ఇదిగో ఇంత ఖర్చు ఇంత శ్రమకు వచ్చి చేసింది ఎందుకు అంటే, మనము కోల్పోయిన వాటిని తిరిగి పొందుకోవడం కోసం. ఏం కోల్పోయాము ఇప్పుడు మనం ఒక్కొక్కటి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి కోల్పోయి ఉండొచ్చు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. మనం ముందుగా ఏమి కోల్పోయాము, ఏమి పొందుకున్నాం? దైవికమైనటువంటి సంబంధం, దైవికమైనటువంటి సహవాసాన్ని కుటుంబాల్లో కోల్పోయాం, దైవికమైనటువంటి ప్రేమను మనం కోల్పోయాం, అదే రీతిగా దైవికమైనటువంటి మహిమను మనము కోల్పోయాం. ఆ మహిమ దేవుడు తిరిగి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని మహిమపరిచే వారంగా ఉండడం కోసం దేవుడు మనల్ని ఆహ్వానించాడు. అవి పొందుకున్నారని నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? ఆమేన్. హల్లెలూయా. అది మనం పొందుకున్నాము. పొందుకున్న వాటిని ఏం చేయాలి? ఇది నాణ్యము అనేది యజమాని సొత్తు, అది దానంతటది వెళ్ళదు. ఎందుకంటే దాని కాళ్ళు చేతులు లేవు, ప్రాణం లేవు, దానంతటది వెళ్ళదు. కాబట్టి మనం దానిని ఆ గౌరవాన్ని విలువను ఆ మహిమను మనం జాగ్రత్తగా పట్టుకొని దేవుణ్ణి గణపరిచే వారంగా ఉందాం. మనం ఎందుకు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన సన్నిధిలో చేరామంటే, ఇదిగో మనం పోగొట్టుకున్నటువంటి నాణ్యము, ఒక నాణ్యం కాదు చాలా నాణ్యాలు ఉండొచ్చు, అవన్నీ కూడా పొందుకున్నాము. దానిని బట్టి రండి మనము సంతోషించుదాం. సంతోషం ఉందా? సంతోషం ఆహారం తింటే ఆత్మీయ ఆహారం అయిపోయింది, ఇంకా శారీరకమైన ఆహారం కూడా తింటే ఇంకా సంతోషం వస్తుంది, ఇంకా సంతోషంగా క్విజ్ ఉన్నాయి, ఆటల పోటీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటన్నిటిని బట్టి ప్రభువునందు సంతోషిస్తూ ఈ సంతోషాన్ని చేతపట్టుకొని మన గృహాలకు వెళదాం. దేవుడు మనల్ని నిండుగా దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇచ్చేటువంటి దైవికమైనటువంటి సహవాసం, దైవికమైనటువంటి ప్రేమను, దైవికమైనటువంటి మహిమను మనం పోగొట్టుకున్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి
వాటన్నిటిని కూడా మన చేతిలో పెట్టు ఉన్నాడు. మనం హృదయం అనే దీపాన్ని వెలిగించి మనం పోగొట్టుకున్న వాటిని వెతికినప్పుడు, అవి దొరికినప్పుడు కలిగేటువంటి ఆనందం దేవుడు మనకు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనమందరం కూడా తరిచి చూసుకుని మన జీవితాలను, మన విశ్వాస జీవితాన్ని పరిశీలన చేసుకున్నాం. ఏమేమి కోల్పోయాం, ఏమేమి తిరిగి పొందుకున్నాం, పొందుకున్న వాటిని భద్రంగా పట్టుకుని దేవుని సన్నిధిలో సంతోషించుదాం. ఈ సంతోషం మనకు ఎల్లప్పుడూ ఉండడానికి దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేల్ దేవుడుగా ఉన్నాడు, ఎదురెదురై దేవుడుగా ఉన్నాడు, పిల్లలో ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు సంతోషాన్ని స్థిరపరుస్తూ ఉంటాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఎవరికి వారి మనసులో ప్రార్థన చేసుకోండి, మనసులో చిన్న ప్రార్థన చేసుకోండి. నీ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, నేనే యేసు నతకు రమ్ము. చెప్పని శక్తిమును మహిమాయుక్తమైనటువంటి సంతోషం ప్రభు మా అందరికీ మీరు అనుగ్రహించినందుకు వంద నాణ్యాలు ప్రభు. ఆ స్త్రీ నాయన 10 నాణములలో ఒక నాణము పోగొట్టుకున్నప్పుడు, ఆమె దాన్ని తిరిగి పొందుకున్నప్పుడు నాయన ఎటువంటి సంతోషాన్ని అనుభవించిందో ప్రభు. మా ఆత్మీయ జీవితంలో తండ్రి నాయన మేము ఎన్నో కోల్పోయి ఉన్నాం ప్రభు. మీతో సహవాసాన్ని, మీరు ఇచ్చినటువంటి ప్రేమను, మహిమను ప్రభు మేము కోల్పోయినప్పుడు తండ్రి నాయన వాటన్నిటిని మేము తిరిగి పొందుకుని ప్రభు ఈ పరిపూర్ణమైనటువంటి విశ్వాసులుగా, పరిపూర్ణమైనటువంటి సంఘాలుగా, కుటుంబాలుగా తిరిగి మమ్మల్ని నిలుపుతున్నందుకు వందనాలు ప్రభు. ఈ సంతోషం మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, సంఘాల్లో ఎల్లవేళలా నిలిపి ఉంచమని ప్రార్థిస్తూ ఈ పరిచర్యను దీవించి ముద్రించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, మమ్మల్ని అందరినీ దీవించి పంపమని కొద్ది మనవులు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.